సీఎం కేసీఆర్ సభలోనే కనిపించని జనం ప్రసంగం పూర్తి కాకముందే కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయిన జనం ఖాళీ కుర్చీలు వెక్రించడంతో సీఎం కేసీఆర్ లో అసహనం ఇలాంటి అరుదైన సన్నివేశానికి వేదికైంది భూపాలపల్లిలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ खाली कुर्ची दर्शन आडियो विनंडी केसीआर प्रसंगम नडुस्तोंदे उदय ప్రజలు వెళ్లిపోవడంతో సీఎం కేసీఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు పదంటే 10 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించేశారు తనదైన శైలిలో చురుక్కులు చమక్కులు లేకపోవడంతో బిఆర్ఎస్ లో తీవ్ర చర్చకు ఆందోళనకు దారి తీసింది సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో జనం కనిపించకుండా పోయారు ప్రసంగం పూర్తి కాకముందే కుర్చీలో నుంచి జనం లేచి వెళ్లిపోయారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు ఫోన్ లైన్ లో వేణు చెప్పండి ఇవాల నిర్వహించినటువంటి కేసీఆర్ సభలో అసలు వర్షం కారణంగానే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా జనం అక్కడి నుంచి వెళ్లిపోయారు పూర్తిగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి అక్కడ ఎస్ ఉమాశ్రీ ములుగు నియోజకవర్గంలోని ప్రజా ఆశీర్వాద సభ తర్వాత భూపాలపల్లికి చేరుకున్నారు కేసీఆర్ అయితే ఆయన 4:47 కు ఆ సభ ప్రాంగణానికి చేరుకున్నారు అక్కడి నుంచి 10 నిమిషాల్లోనే ఆయన ప్రసంగం పూర్తయింది ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు అంటే మొత్తంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేటాయించిన సమయం 10 నిమిషాలు అంటే ఆయన డయాస్ మీదకి రావడంతోనే అక్కడ ఆ కుర్చీలు కూడా ఖాళీగా కనిపించాయి మొత్తంగా సభ ప్రాంగణం మొత్తం కూడా దాదాపు 2000కు పైగా కూడా జనం అసలే కనిపించలేదు దీంతో ఆయన కొంత అసహనానికి గురవుతూనే దీన్ని కొంత డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు అయితే తన ప్రసంగం లోపల పొద్దు ఉదయం నుంచి 2-3 సార్లు వర్షం కురుస్తుంది మీరు ఇబ్బంది పడుంటారు అంటూ కూడా తను సర్దులు చెప్పుకునే ప్రయత్నం అయితే చేసేట్లా కనిపిస్తుంది కానీ తన ప్రసంగంలో కూడా పూర్తిగా గండ్ర వెంకటరామరెడ్డి అభివృద్ధి చేశారు చేస్తారంటూ ఒక 2-3 వాక్యాలు మాత్రమే చేయడం జరిగింది ఆయన మాట్లాడుతున్న సేపు కూడా ప్రజలు ఎవరు లేకపోవడంతో కొంత ఆయన జలపులు కూడా లేవు ఎటువంటి హామీలు కావచ్చు తనకు ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి కీలక ప్రసంగం కూడా చేయకుండానే ఆయన వెనుదిరిగిపోవడం జరిగింది సో దీంతో పూర్తిగా అటు భూపాలపల్లి జిల్లా లోపల ఇప్పటికే అటు కాంగ్రెస్ జోరు పెరుగుతున్న నేపథ్యం లోపల కేసీఆర్ సభతోనైనా కొంత పుంజుకుంటుంది బీఆర్ఎస్ అని భావించినటువంటి స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరామరెడ్డికి ఇది భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు ఇక ములుగు జిల్లాలోనూ ములుగు ఆ నియోజకవర్గ వ్యాప్తంలో జరిగిన ప్రజారిక సభకు కూడా పూర్తిగా ఇట్లాంటి ఆదరణ వచ్చింది సో మొత్తంగా భూపాలపల్లి కూడా పూర్తిగా అంతకంటే అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి ఇక ఏకపక్షంగా అక్కడ బీఆర్ఎస్ కు పూర్తిగా అట్టడు స్థాయికి పడిపోయింది గ్రాఫ్ కూడా పూర్తిగా పడిపోయిన ఒక చర్చలు జరుగుతున్నాయి సో వర్షం ఒక కారణం అయితే మాత్రం వర్షం తగ్గిన తర్వాత కూడా దాదాపు గంట సేపు ఎడతెరిపించింది విరామం ఇచ్చింది ఆ తర్వాతే కేసీఆర్ సభ ప్రారంభమే అయినప్పటికీ కూడా ప్రజలు రాకపోవడం బీఆర్ఎస్ సేల్ కూడా రాకపోవడం పూర్తిగా అక్కడ బీఆర్ఎస్ గ్రాఫ్ అయితే పూర్తిగా డౌన్ అయినట్టుగా చర్చలు అయితే పొలిటికల్ సర్కిల్స్ లోపల జరుగుతున్న పరిస్థితి ఉంది ఉమాశ్రీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు వేణు దీనిపై ఉమాశ్రీ అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి గండ్ర సత్యనారాయణ పూర్తిగా అటు అన్ని ఆ పార్టీల అభ్యర్థులతోనూ మాట్లాడుతుంది శ్రేణులతోనూ మాట్లాడుతూ వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కూడా తను వస్తేనే జరుగుతాయి లేకపోతే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అటువంటి విధానాన్ని అవలంబిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి చేర్చడానికి సఫలమయ్యారు సో దీంతో భారీగా బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు అంటే ఏ నిజం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో రానటువంటి స్పందన భూపాలపల్లి సెగ్మెంట్ లో వస్తుంది అక్కడే అత్యధికంగా బీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులు పార్టీ డెసిగ్నేషన్ అటువంటి శ్రేణులు కూడా కాంగ్రెస్ లోపల జాయిన్ కావడం జరిగింది సో అంటే అక్కడ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయిందనేటువంటి ఒక చర్చలు జరుగుతున్నాయి సో ఈ 12 అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన 12 సెగ్మెంట్లలో మొట్టమొదటిగా అత్యధిక భారీ మేరకు గెలిచే స్థానం భూపాలపల్లి అనేటువంటి చర్చ జరుగుతుంది సర్వేలు కూడా అదే విధంగా వస్తున్నాయి సో
బీఆర్ఎస్ కు పూర్తిగా అక్కడ బలం తగ్గిపోయింది. దాంతో పాటు ప్రధాన అనుచరులు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి గంటా వెంకటరామరెడ్డికి ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు తప్ప అక్కడ ఎవరు మిగిలినది. సో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ పరిస్థితుల లోపల కాంగ్రెస్ గెలుస్తుందిగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్టు వాళ్ళు కూడా కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తారు. ప్రజలు కూడా వారు చెప్పే మాటలు నమ్మకపోవడం, వారిని ఆ సభలు కీలక సభలకు కూడా జనాలను తీసుకురావడానికి వారు ధనబలం ఉపయోగించినప్పటికీ కూడా ఎవరు లొంగకపోవడంతో కూడా ఈ భూపాలపల్లి లోపల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ సుస్థాపితమైనటువంటి చర్చలు కూడా వారే స్వయంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కీలక నేతలే చేయడం ఒక కొంత చర్చకు దారితీస్తాం. సో ఇవాళ కేసీఆర్ సభ కూడా దీనికి ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా జరిగిందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో దీంతో ఇప్పుడు మరోసారి ఈ బీఆర్ఎస్ సంబంధించిన కీలక సమీక్ష నిర్వహించుకున్నా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ మరో 4 రోజులు ఎన్నికలు ఉన్నాయి. దీనికి కీలకంగా వాళ్ళు ఈ దీంతో ఈ సభ ద్వారా నిర్వహించి పూర్తిగా బీఆర్ఎస్ కు కొంత గ్రాఫ్ పెంచే ప్రయత్నం చేశారు. సో ఈ కీలక సభలోనే ఇట్లాంటి ఆ పరిస్థితి ఏర్పడడం కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎల్లు కూడా పార్టీని వీడే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళలో కూడా పూర్తిగా నిరాశ నిస్పోహలు అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్ కే జోష్ కనిపిస్తుంది, బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగే పరిస్థితి గెలిచే అవకాశం అసలు ఇవ్వని ఒక చర్చ అయితే ఉంది. వేణు, మామూలుగా అయితే సీఎం కేసీఆర్ మినిమం ఒక 30 నిమిషాలు 30 నిమిషాలు కానీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ జనం లేకపోవడంతో తన ప్రసంగాన్ని కూడా 10 నిమిషాలలోనే ముగించేశారు. దీనిపై అప్డేట్స్ ఏంటి వేణు? అంటే మొత్తంగా తను ఉన్నదే 10 నిమిషాలు, ఆయన ప్రసంగం చేసింది 7 నిమిషాలు, అంత 7 నిమిషాలు మాత్రమే. తను సభా వేదిక మీదకి వచ్చే వరకు అక్కడ మా ఎమ్మెల్సీ ఉన్నటువంటి మన్సూర్ అచారి 3.5 నిమిషాలు మాట్లాడారు, మిగతా 7 నిమిషాలు మాత్రమే కేసీఆర్ మాట్లాడారు. అంటే దీనికి కొంత అక్కడ ప్రజలు లేకపోవడం ఒక ఎత్తు అయితే అక్కడ తను చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కావచ్చు, అక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కూడా అక్కడ ఏమీ లేకపోవడం, ఏది మాట్లాడినా కూడా అక్కడ పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ లో గెలుపొంది, బీఆర్ఎస్ లో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత తనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటుగా బీఆర్ఎస్ ఎల్లు కూడా అక్కడ మామూలుగా సింగరేణి కార్మికులు ఉన్నారు, సింగరేణి ప్రాంతం. సో సింగరేణి ప్రజల లోపల వారి కుటుంబ సభ్యుల లోపల తీవ్ర ఆగ్రహం ఉంది. సో వారికి సంబంధించి ఎటువంటి అంశం మాట్లాడే ప్రసక్తి లేదు. సో దాంతో పాటుగా సంక్షేమ పథకాల విషయం కూడా అక్కడ ఏది మాట్లాడినా కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం, అంటే అన్ని పూర్తిగా అంటే ఆ విషయాలు కావచ్చు, అక్కడ ప్రజలు లేకపోవడం కావచ్చు, ఇటు రెండు విషయాలు అయితే తనపై ప్రభావం చూపాయి. అందుకే తను దాదాపుగా 20 నిమిషాలు కూడా కొంత ఉత్తేజపరిచ ప్రసంగం చేయాల్సి ఉండగా అసలు అక్కడ కార్యకర్తలే లేరు, శ్రేణి అభిమానులు కూడా ఎవరు రాలేదు. సో మాట్లాడినా కూడా అది టైం వేస్ట్ అనుకున్నదేమో కానీ తనైతే దాదాపు 7.5 నిమిషాల మాత్రమే ఆయన ప్రసంగం కొనసాగించి వెళ్లిపోయారు. సో ఇది ఒక ఇప్పుడైతే మొత్తం భూపాలపల్లి సెగ్మెంట్ లోపల ఒక హాట్ టాపిక్ అయితే అయింది. రైట్, థ్యాంక్ యూ వేణు. కొత్తగా అయినటువంటి మండల అభివృద్ధి గారిని అభివృద్ధి చేసుకున్నాం. వెంకటరామారెడ్డి గారు కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఆయన పర్సనల్ పని నన్ను ఒకటి కూడా అడగలే, అందరు కలిసి నాకు చెప్తే మళ్ళా దాన్ని పునరుద్ధరించిన ఇలా 15 పాట ఇచ్చుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. క్యాపిటల్ నేను చూసిన ఉదయం నుంచి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వర్షం పడ్డది. ఇప్పుడు మీ అందరి తరఫున